కొండలరావు గారు అడ్వకేట్ గారు. నమస్తే. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి సార్. సమకాలీన ఈ ముందస్తు ఎన్నికలలో టీఎస్లో ఎమ్మెల్యేగా చేసేటువంటి కాంటాక్ట్ చేసినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకుండేటువంటి పరిజ్ఞానంతో ఏ విధంగా పోలింగ్ రేపు జరగబోతుంది, ప్రజల అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ చూసినా డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. జనాలు కూడా అదేవిధంగా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఆలోచనతోనే చూస్తున్నారు. కాబట్టి నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది శుభ పరిణామం కాదు. ఇది ఒకటి ప్రజాస్వామ్యాన్ని గుడ్డలు పెట్టి లాంటిది. కాబట్టి ఇలాంటి పద్ధతులు ఇలాంటి విధానాలు పోవాలి అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ముందుగా నిష్పక్షపాతంగా సేవ చేయాలి. మనం చూస్తున్నాం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అధికారులు అందరూ కూడా అధికార పార్టీకి తొక్కులుగా మారుతున్నారు తప్ప నిష్పక్షపాతంగా కానీ ఎటువంటి భయం లేకుండా కానీ సేవ చేయడం లేదు. దానివల్ల వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. మరి పక్క రాష్ట్రం చూస్తే చంద్రబాబు నాయుడు, ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్న ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరుంది. ఆయన చూసేనే ఈ సన్నాసి నేర్చుకుంటాడంటే ఈ నేర్చుకోవాలి ప్రభుత్వాలు మన సన్నాసి. పోనీ ఈ విధంగా చూస్తే అధికారులు ఏమైనా ఉన్నట్టు అధికారులు కూడా నిష్పక్షపాతంగా లేరు. వాళ్ళు ఎవరి స్వార్థం వారికి ఉండిపోయింది. సో ఇలాంటి విధానం పోవాలంటే ప్రజలే చైతన్యవంతులు కావాలి. విద్యావంతులు యువకులు నిష్పక్షపాతంగా ఆలోచించే ధోరణి అలవర్చుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు మాట చెప్తున్నారు మీటింగ్లో, గెలిచేది మేం కాదు ప్రజలే గెలుస్తారు, ప్రజలే సేవ చేసుకుంటారు, మీరు ఓట్లు వేసి ఆశీర్వదిస్తే మాకు మీకు పరిపాలన బాగా చేస్తారని, 60 సంవత్సరాలు ఉద్యోగులకు పెంచుతానని, పెన్షన్ 58 కాంగ్రెస్ వాళ్ళు చెప్తే 57 ఇస్తానని వాగ్దానాలన్నీ చేశారు. వాగ్దానాల మీద మీ అభిప్రాయం ఏంటి? ముందు ఆయనకు 2014 జరిగిన ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు ఆయనకు అధికారం ఇస్తే 4.5 ఏళ్ల పాటు కూడా ఆయన పరిపాలన చేయలేకపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి ప్రజల మీద 1000 కోట్ల రూపాయలు అదనం భారం వేసింది ఆయనే. 5 ఏళ్ల అధికారం ఎందుకు? మధ్యంతర ఎన్నికలు రావడానికి రాజ్యాంగం ప్రకారం ఏమైనా కంట్రోల్ చేయలేని పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటే తప్ప, ఆర్థికపరమైన ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంటే తప్ప, ప్రభుత్వం నడవలేని పరిస్థితులు ఉంటే తప్ప అప్పుడు అలాంటి పరిస్థితులలో ముందస్తు ఎన్నికలు తీసుకోవాలి లేదా ప్రభుత్వం రావాలి. అంతేగాని తన ఇష్టం వచ్చింది ఇవాళ 4.5 ఏళ్లకే పెడతా, మళ్ళీ 4 కోట్లు చేస్తా, తర్వాత మళ్ళీ 6 నెలలకే మళ్ళీ ఎలక్షన్ తీసుకొస్తా అంటే ఈ విధంగా ప్రజాస్వామ్యంతో ఆయన చెరగాట మారుతున్నాడని చెప్పాలి. నేను అబ్జర్వ్ చేసినటువంటి ముందస్తు ఎన్నికలపై అధ్యయనం చేస్తే ఒక ప్రజలు ఒక వ్యక్తి చెప్పడం ఏంటంటే, రాబోయే కాలంలో బడ్జెట్ లేదు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ముందస్తు ఎన్నికలు పోయారు, ఆయన పరిపాలన చేత కాదని చెప్పాడు ఒక ఆయన. అది కరెక్టే. అది ఆయన పరిపాలన చేత కాకనే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో కార్డు వదిలేసిపోయిన వాడికి మళ్ళీ అధికారం అప్పచెప్తే మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ 6 నెలలకే ఎన్నికలు, 7 నెలలకే ఎన్నికలు. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మొత్తం అంతా కూడా ఆయన అందరూ నా బిడ్డలు నా వాళ్ళు తెలంగాణ అంటున్నారు. అదే ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఇది చట్టాలు పెట్టాడు, నీతి చట్టం అని, లేకుంటే వర్త్ ఉండాలని, ఇది వర్తించదని చేశారు. అది కోర్టు ద్వారానే తీసుకోవడం జరిగింది. మరి దాని మీద చెప్పేది ఒకటి, ప్రధానమంత్రి గారినే పచ్చి అబద్ధాలు ప్రధానమంత్రి అని చెప్తున్నారు. ఈయన చెప్పేది ఎంతవరకు నిజం ఉంది, వాస్తవికత ఏంటి? ఆయనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఆయన ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రజల మీద విశ్వాసం లేదు. ఆయన చేస్తున్నదంతా మూర్ఖ పరిపాలన, నియంత్రిత పోకడలు, నిరంకుశ పోకడలు, వికృతమైన పనులు, వికృతమైన చేష్టలు. కాబట్టి ఈ వికృతత్వాన్ని పోవాలి అంటే ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలి అంటే ఈయనను గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా. ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5% అంటే 4% ముస్లిం చేశారు. ఇప్పుడు ఈయన 12% ఇస్తా అంటున్నాడు. తమిళనాడులో లాగా నేను ఆర్టికల్ రాజ్యాంగంలోనే సవరించి చేస్తా అంటున్నాడు. అది ఎంతవరకు నిజం కరెక్ట్ కాదంటున్నారు? ఇవన్నీ ఏమంటుందని ఆచరణ సాధ్యం కానీ హామీలు, ఆచరణ సాధ్యం కాదు, అమలు చేయ వీలు కాదు. కేవలం వాళ్ళ నోటు బ్యాంకులు మర్చిపోవడం తప్ప ఆయన చేయగలిగింది ఏమి లేదు, చేయలేడు కూడా. ఓకే, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. దళితుల ముఖ్యమంత్రిని చేయకుండా ఆయన సీట్లో కూర్చున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఆయన మాట నిలుపుకోని మనిషి అని, మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదని, కోతల మనిషి తప్ప మంచి వర్కర్ కాదు అని, హామీలు నిలబెట్టుకునే వ్యక్తి కాదు అని. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయ ఈ
కూటమిలు 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన కాంగ్రెస్ కానీ లేదా టీడీపీ కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించినాను. అప్పుడు వాళ్ళు అభివృద్ధి కంటే కేసీఆర్ గారు చెప్తున్నారు, నేను 4 సంవత్సరాల్లోనే డబుల్ ట్రిపుల్ చేశాను నేను అభివృద్ధి కాళేశ్వరము అన్నీ కూడా అన్నీ చెప్తున్నాడు. దాని మీద అభిప్రాయం పక్షేబద్ధం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా దేవాదాయ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా గత ప్రభుత్వాలు ప్రారంభించినవి వాళ్ళు చేసినవి, వాళ్ళు కొంత పనులు కొనసాగించినవి, కొంత పనులు పనులు పురోగతిలో ఉన్న పనులే, అవే మిగతా పనులు ఆయన ఈయన కూడా చేయాల్సిన బాధ్యత. కానీ వాటిని రీడిజైన్ చేసి ఈయన కమిషన్లకు కక్కుర్తిపడి మళ్ళీ ఆలస్యం అవ్వడానికి కారణమైంది తప్ప ఈయన చేస్తుంది ఏం లేదు. ప్రజలను మభయపెడుతున్నారు, మోసపోతున్నారు. మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మనం అందరం చెప్తున్నాం 33% రిజర్వేషన్ అనే ఉద్యోగాల్లో, మరి రాజకీయాల్లో మినిస్టర్లకు ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు? ఏ మహిళను తీసుకొచ్చి ఒకవేళ ఆవిడ ఒక మహిళను మంత్రిగా చేస్తే తన కూతురుకు ఆ మంత్రి ఎక్కడ అడ్డొస్తుందో అనే భయం వల్ల ఆ విధంగా చేసినట్టు నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఆయన వాదన ఏంటంటే ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎలాంటి ఫైనాన్షియల్ పవర్స్ వాస్తవమో కదా, మినిస్టర్స్కు ఏదైతే సీట్లో కూర్చుంటాడో ఫైనాన్షియల్ పవర్స్ ఏమీ లేవు. ఏ మంత్రికి అధికారం లేవు, మంది అధికారం లేదు, మొత్తం వాళ్ళ గుర్తుల్లోనే 5 మంది. మొత్తం క్యాబినెట్ సంబంధించిన పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన 13 శాఖలు ఆ 3 చేతుల్లోనే ఉన్నవి. మిగతా వాళ్ళ చేతుల్లో పెద్ద శాఖలు కాదు, వాళ్ళకి అధికారాలే లేవు. వాళ్ళు ఏమైనా ఊరికే దిష్టి బొమ్మలాగున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి అధికారాలు, ఏ పని చేసే సాహసం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని కుటుంబ పార్టీ అంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీలో అంత కుటుంబమే కదా, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అందరూ కూడా మీ కుటుంబమే కదా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే. కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏంటంటే అది కాదు, ఇక్కడ ఆ పార్టీలో ఏమైంది, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చింది, రాజీవ్ గాంధీ వచ్చింది. రాజీవ్ గాంధీ చనిపోయినాక సోనియా గాంధీ, సోనియా గాంధీ ప్రస్తుతం ఆమె తనకు తానుగా స్వచ్ఛందంగా తప్పుకొని తన కొడుకు అవకాశం ఇచ్చింది. కానీ వీళ్ళలాగా మొత్తం కుటుంబం అంతా ఒకేసారి పెత్తనం చేయలేదు, మంత్రులుగా లేరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు నోట్ల రద్దు విషయంలో కేటీఆర్ కూడా కేసీఆర్ గారు కొంత మోడీ గారితో ఇండైరెక్ట్గా ఒప్పందం పెట్టుకుని చేస్తున్నాడు. ఎంఐఎంను ప్లస్ బీజేపీని కూడా బ్యాలెన్స్ చేస్తూ వీక్నెస్ అభ్యర్థులను పెట్టాడని టాక్. అది 100% నిజం. అంటే బీజేపీ వాళ్ళతోటి ఉంది ఈయనకు సంబంధం, ఎంఐఎం వాళ్ళతోటి ఉంది. రెండు పార్లమెంటు ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే ఇటు మజ్లిస్ వాళ్ళు నమ్మరు ఈయనను, అటు వాళ్ళు బీజేపీ వాళ్ళు నమ్మరు. కనుక ఈ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చేస్తే ఇప్పుడు మజ్లిస్ వాళ్ళతో సహకారం తీసుకోవచ్చు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు మజ్లిస్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, బీజేపీ వాళ్ళతో టైప్ కావచ్చు అని ఇది ప్లాన్. ఇప్పుడు అభివృద్ధి లోయసి కానీ లోపాక ఒప్పందం చేసుకొని జిల్లాల్లో కూడా ఇండైరెక్ట్గా ముస్లిమ్స్ టీఆర్ఎస్ ఓట్లు వేయాలని చెప్తున్నారు. అలానే ఆయన ఒక వ్యాఖ్య చేశాడు అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ అన్నదమ్ముడు, ఏ ముఖ్యమంత్రి అయినా మా దగ్గరికి రావాల్సిందే. వాళ్ళు చెప్పినటువంటిది అన్పార్లమెంట్ వర్డ్ మాట్లాడారు ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రి నారాయణ మాట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకరు గట్టి నిర్ణయాలు తీసుకుని వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. మరి వీళ్ళు ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళను వాళ్ళు చేసేటువంటి పనుల మీద లేదా వాళ్ళు మాట్లాడదాని మీద ఎవరు ఖండించడం లేదు. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడినా ఆయన జైల్లో పంపించారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మా దగ్గరికి రావాలని అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ అహంకారం, అది అహంకారం పొగరు, అది వాళ్ళ పలుపు కాబట్టి అది కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడింది దానికి మనం పెద్దగా స్పందించాలి, లెక్క వాళ్ళ మాటలు లెక్కలకు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఓవరాల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మన ప్రెస్ మీట్లో చెప్తూ వీళ్ళు మాట్లాడుతుంటే ఒక విలేకరు అడిగారు, నీళ్ళకు అడ్డబడుతున్నారు అని అడిగారు. నీళ్లకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు టీఎస్లో ఏ విధంగా నీళ్ళ గోదావరిలో కానీ కృష్ణాలో కానీ ఏ విధంగా దిగువ ప్రాంతం ఉంటాడు ఆయన, వాళ్ళు దిగువ ప్రాంతం ఉంటారు ఉంటారు ఆయన ఎలా అడ్డుపడతారు కేసీఆర్ గారు చెప్పింది నిజమంటారా వాస్తవంగా? అది అబద్ధం, అబద్ధం, అది అబద్ధం. కేవలం చంద్రబాబు నాయుడు బదనాం చేయడానికి ఆయన తెలంగాణలో ఎక్కడ ప్రచారం చేస్తారో లేదా తెలుగుదేశం లీడర్ ఇంకా ఉంది, లీడర్లు పోయినా సో ఆ పార్టీ బలంగానే ఉంది కాబట్టి వాళ్ళని ఈ విధంగా బదనాం చేసి సెంటిమెంట్ నచ్చ